సంపాదించాను ఎంత సంపాదించాను కాదు, ఎంతైనా సంపాదించు తప్పు లేదు. ఆవిడ అనుగ్రహించింది కోట్లు రాని, ఏమి తప్పు లేదు. కానీ అది ధార్మికంగా వచ్చిందయి ఉండాలి. అధార్మికమైన సంపాదన సంపాదించవద్దు. కాబట్టి మొట్టమొదట ఉండవలసిన లక్షణం ఏది అంటే, పాడి తప్పకుండా పడయు సొమ్ములన నీతి తప్పకుండా ధర్మం తప్పకుండా సంపాదించుకో. సంపాదించినటువంటి ద్రవ్యాన్ని చెయ్యవలసిందేమిటే, అపాత్రములకు ఈగి అంటే అపాత్రులైన వాళ్ళకి ఇవ్వవద్దు. ఎందుకని అంటే, పాత్రత అపాత్రత ధర్మం విషయంలో అన్వయం కానిది ఎక్కడ అంటే వైద్యశాలలో. ఒక డాక్టర్ గారు ఉన్నారనుకోండి, ఒక వైద్యుడు ఉన్నాడు, ఆయన ప్రఖ్యాతి చెందిన వైద్యుడు. ఆయన దగ్గరికి ఒక గజదొంగ వచ్చి, అయ్యా రెండు కళ్ళు సరిగ్గా కనపట్టలేదు, ఏం చేస్తుంటావు, నీలాంటి మహానుభావుడి దగ్గర అబద్ధం చెప్పలేకపోతున్నాను, జేబు దొంగతనాలు చేస్తుంటా, కన్ను సరిగ్గా కనపడక జేబు ఎక్కడుందో తెలియట్లేదు, నాకు ఇబ్బంది పడుతున్నా, చాలాసార్లు తడివితే తప్ప జేబులో చేయి పెట్టలేకపోతున్నాను, దొరికిపోతానేమో అని భయం. ఏదో ఉద్యోగం చేసుకునేవాడు చిన్న తప్పు ఓటుకు ఓటు రాస్తే ఓసారి మందలించి వదిలేస్తారు, జేబు దొంగ దొరికితే వదిలేస్తారేంటి, అలాగా ఒళ్ళు హూనమైపోతుంది. కాబట్టి సరిగ్గా చెయ్యలేకపోతున్నాను, కన్నులు మీరు దయచేసి నాకు శస్త్రచికిత్స చేయాలని, నువ్వు దొంగవి నీకు నేను చెయ్యిన శస్త్రచికిత్స అని వైద్యుడు అనడు, అనకూడదు. నిజంగా తను గజదొంగ అని తెలిసినా చేయగలిగితే ఏం చేస్తాడు, ఊరే ఇక పైన చేయకు, ఇకనైనా మంచిగా బ్రతుకు అని చెప్తాడు. ఇంకొంచెం సామాజిక కర్తవ్యం ఉన్నవాడైతే కళ్ళు బాగా కనపడి బాగా వచ్చిన తర్వాత ఏమండి ఈ మధ్యనే వచ్చి నా దగ్గర చేయించుకున్నాడు, కాస్త మీరు తీసుకెళ్ళి ఆయనకి బుద్ధి చెప్పండి అని చెప్పవలసిన వాళ్ళకి చెప్తాడు. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి ఏదో బుద్ధి చెప్తారు, లేకపోతే కొన్నాళ్ళు ఎక్కడో ఉంచవలసిన చోట ఉంచి బయటికి తీసుకొస్తారు. కానీ ఒక దేవాలయం ఉందనుకోండి, అక్కడ ఇది చూడరు, ఎవరన్న దానితో సంబంధం ఉండదు, ఎవరు ఎవరికి ఎవరో చెప్పరు, కేవలము అందరూ ధర్మాత్ములన్న పవిత్ర భావనతో ధర్మం గురించే మాట్లాడతారు. కాబట్టి అది ఏమవుతుందంటే, ఆ ప్రాంగణానికి వెళ్ళినప్పుడు మనందరినీ ఎంత గౌరవించి అక్కడ మాట్లాడారు, మనందరం ఆయన బిడ్డలం, నేను ఎవరిది దోచుకుంటున్నాను, నా అక్క చెల్లెళ్ళ సొమ్ము దోచుకుంటున్నా, నా అన్నదమ్ముల సొమ్ము దోచుకుంటున్నా, నేను ఇలా బ్రతకచ్చా, ఇంతకన్నా నేను ఇదే గుడి బయట నించుని చేయి చాపి నాకు వచ్చిన దానితో తృప్తిగా బ్రతకడం మంచిది, కాబట్టి నేను ఇక పైన ఇటువంటి పని చెయ్యను అని మానసికమైన మార్పు తేగలిగినది దేవాలయం, శారీరకమైన ఆరోగ్యం ఇవ్వగలిగినది వైద్యశాల. చెప్పినా చెప్పకపోయినా, ఒకవేళ ఆయన చెప్పలేదు అనుకోండి, ఇంకో అబద్ధం చెప్పాడు, అయినా చేసేస్తారుగా శస్త్రచికిత్స. కానీ డబ్బు దానం చేసేటప్పుడు మాత్రం అలా చెయ్యకూడదు సుమా. ఎందుకని అంటే, నువ్వు యోగ్యత పాత్రత చూడకుండా దానం చేస్తే దాని వలన ఏమవుతుందంటే, వ్యక్తి భ్రష్టమైపోతాడు, రెండు సమాజము భ్రష్టమైపోతుంది. నేను దీనికి తీవ్రమైన ఉదాహరణలను ప్రయోగించదలుచుకోలేదు, అందుకే కాస్త తేలిక ఉదాహరణ ఒక్కటి చెప్పి పూర్తి చేస్తాను. ఏదో నేను ప్రతిరోజు సామర్లకోటలో ఉద్యోగం చేసి కాకినాడలో కాపురం పెట్టి ఇక్కడికి రావడం అలవాటు అనుకోండి, ప్రతిరోజు సామర్లకోటలో బస్సు ఎక్కుతానా, సాయంకాలం 6 అయ్యేటప్పటికి వచ్చి బస్సు ఎక్కి ఇంటికి వస్తుంటా కార్యాలయంలో పని పూర్తి చేసి, ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకు అక్కడ ఒకళ్ళే బస్సు ఎక్కరు, సాధారణంగా అటువంటి చోట్ల ప్రయాణికులు ఎక్కుతుంటారు, అక్కడ రైలు దిగి ఇలా వచ్చి ఎక్కుతుంటారు, కాబట్టి నిన్న ఎక్కినవాడు ఇవాళ ఎక్కుతాడని నమ్మకం ఏం లేదు, ఎక్కిన అదే సమయానికి వస్తాడేంటి ప్రతిరోజు అనుకున్న ఒక దొంగ, అయ్యా నేను ఎక్కడికో వెళ్ళాలండి, నా జేబులో పర్సు పోయింది, 1 రూపాయి కూడా లేదు, 6 రూపాయలు ఉంటే చాలు, మిగిలిన డబ్బులు ఉన్నాయి, నేను మా ఊరు వెళ్ళిపోతాను అని 6 రూపాయలు పుచ్చుకుంటుంటాడు. ఈయన రోజు చూస్తున్నాడు, అతను అలాగే పుచ్చుకుంటాడు, పుచ్చుకుని ఆ ఇచ్చిన వ్యక్తి బస్సు ఎక్కి వెళ్ళిపోతాడు. ఆయన రాజమండ్రి వెళ్తుంటే నేను కాకినాడ వెళ్ళాలంటాడు, ఆయన అమలాపురం వెళుతుంటే నేను జగ్గంపేట వెళ్ళాలంటాడు, ఆ బస్సు వెళ్ళిపోతుంది, ఈయన ఈ డబ్బులతో ఇంకొకటి పుచ్చుకుంటాడు. ఇప్పుడు నేను దాని పేరు ఎందుకు ఎత్తడం, ఇంకొకటి పుచ్చుకొని అక్కడే తూలి పడిపోతాడు. అది ఈయన రోజు చూస్తున్నాడు, ఈయన రోజు చూస్తూ కూడా ఇవాళ నాకు జీతం వచ్చిన రోజు, వానొచ్చేటట్టుంది, ఎవడికో ఒకడికో 5 రూపాయలు ఇవ్వడం అలవాటు, వీడు వినా ఎవడూ లేడని వీడికి ఇవ్వకూడదు,
అపాత్రులకు ఇవ్వవద్దు. ఇస్తే ఏం చేస్తాడు వాడు? చెయ్యకూడంది చేసి పడిపోతాడు. ఇంటి దగ్గర భార్య ఏడుస్తుందా? పిల్లలు ఏడుస్తారా? ఆరోగ్యం సర్వనాశనం అయిపోతుందా? ప్రభుత్వానికి భారం అయిపోతుందా? ప్రతి ఏటా ఎన్ని వేల కోట్లు పెట్టాలి వైద్య ఆరోగ్య శాఖలో? అనారోగ్యం తనంత తాను వస్తే వైద్యం చేయించుకో, ఆరోగ్యం పాడు చేసుకుని వైద్యం చేయించుకుంటే ఎలా? అది పన్ను కట్టిన వాళ్ళ డబ్బు పోవట్లా? నువ్వు నియమంగా ఉండి అనారోగ్యం వచ్చింది, ఖచ్చితంగా అర్హుడివి, ఖచ్చితంగా చేయించుకోవడానికి అర్హుడివి. కానీ ఆరోగ్యం పాడు చేసుకుని వైద్యం చేయించుకోవడం ఎందుకు? అది ఏమైనా మధుర పదార్థం అలా చేయించుకోవడానికి, తినడానికి? కాబట్టి అది ఆయన కుటుంబాన్ని పాడు చేస్తోంది, ఆయన్ని పాడు చేస్తోంది, సమాజాన్ని పాడు చేస్తోంది. అలా విడుతున్న పిల్లలు వాడిని చూసి భయపడతారు. వాడు లేచి ఓ పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉంటాడు. ఓ ఆడ పిల్ల అలా నడవడానికి భయపడుతుంది, సమాజానికి అసహ్యకరంగా ఉంటుంది. ఎవరో ఒక విదేశస్థుడు రైలు దిగి వెడుతుంటాడు, ఈ దేశం ఇలా ఉంటుందా అనుకుంటాడు. దేశ గౌరవం పోలా? ఇప్పుడు స్వచ్ఛ భారత్ గురించి అందుకేగా అంత బాధపడుతున్నది. కాబట్టి రైలు మీద, రైలులో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. రైలు కట్టల పక్కన బహిరంగ మలమూత్ర విసర్జన చేస్తుంటే ఈ దేశంలో మలమూత్ర విసర్జన చేయడానికి దొడ్లు లేవా? స్వాతంత్రం వచ్చిన నాళ్ళైనా అని వాళ్ళు చిత్కరించుకుంటే దేశ గౌరవం పోవట్లా, మనిషి గౌరవం పోవట్లా? అందుకు కదా మరుగుదొడ్లు కట్టించడానికి మేము డబ్బిస్తాం, కట్టించుకోండి. అది సంస్కృతి, దేశ గౌరవం విడి ఉందంటున్నారు. అలా సమాజము భ్రష్టము కావట్లా, ప్రభుత్వానికి భారమైపోవట్లా, పన్ను కట్టిన వాడి ద్రవ్యము పోవట్లా? నువ్విచ్చింది 5 రూపాయలే, కానీ దాని వెనక 5 కోట్లు పోతున్నాయి. అపాత్రునకు ఇవ్వవద్దు. నీకేమైనా అవకాశం ఉంటే, తెలియక ఎవడైనా ఇస్తుంటే నేను రోజూ వీడిని చూస్తుంటాను ఇలాగే చేస్తుంటాడు అని చెప్పు. పక్కకి తీసుకెళ్ళి చెప్పుకొని ఎదురు కూడా చెప్పడానికి భయం అయితే తప్ప పోని. నీకు ఇంకొంచెం సాహసం ఉంటే తప్పయా, ఇలా బ్రతకూడదు, నువ్వు ఇలా జీవించకు, నువ్వు నిజంగా ఏమైనా తింటానంటే చెప్పు, నీకు నేను రొట్టె కొని పెడతా అని చెప్పు. తప్ప అపాత్రునకు ఇవ్వకు, దాని వలన నీ ద్రవ్యము పాపమును పొందుతుంది. ఎందుకనంటే ఇంతమంది బాధకి నువ్వు ఇచ్చింది కారణం అయిందా లేదా? అప్పుడు ఆ పాపం ఎవరికి వేయాలి? నీకే వేస్తారు. కాబట్టి కీడు పొందకు అన్న మాటకు అర్థం అది. నైతికంగా సంపాదించావు కష్టపడి, మంచిదే. ఇప్పుడు అసలు ఉండడానికి కారణం అదైంది, అక్కడ వరకు గట్టెక్కావు. ఇవ్వడం ప్రధానం కాబట్టి అపాత్రులకు దానము చెయ్యవద్దు. పాత్రులకు దానం చేయకపోతే అప్పుడు నాకు పాత్రులు ఎవరో అపాత్రులు ఎవరో తెలియట్లేదండి, నేను ఎవ్వరికి ఇవ్వను అన్నామనుకో, మళ్ళీ పాత్రుడైన వాడు వచ్చినప్పుడు, ఆ యోగ్యుడైన వాడు వచ్చినప్పుడు ఇవ్వకపోతే ఆ క్షణంలో వాడికి తీరవలసిన అవసరం తీరకపోతే దాని వలన వచ్చిన పాపానికి నువ్వు కారణమవుతావు. వాడు అయ్యా లేదండి, ఇంత పట్టెడు అన్నం తింటాను, 1 రూపాయలు ఇవ్వండి అన్నాడు, ఏమో నిన్న నా ఏం చెప్పాడు ఎవడో, వీడికి ఏమి ఇస్తే ఏమవుతుందో, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఇవ్వడం మానేస్తే నాకు తగులుతుందని. ఎందుకంటే నాకు తగిలే అవకాశం ఉండదు, ఎందుకంటే నేను స్పష్టంగా చెప్తున్నాను, అర్థం చేసుకోలేకపోతే దోషం, కానీ నాకెందుకు వస్తుంది? అది నేను కోటేశ్వరరావు పోతుంది అనుకోకండి కదా. అందుకని ఇవ్వవలసిన వాడికి ఇవ్వాలి. అయితే ఇక్కడ ఒక విషయం బాగా పట్టుకోవాలి, పాత్రములకు పెట్టకునికి అనగా ఎట్టనా పాత్రుడైన వాడు అని ఎలా తెలుస్తుంది? వీడు పాత్రుడే, వీడికి పెట్టచ్చు అని ఎలా తెలుస్తుంది? అంటే దానికి 2 మార్గములను పెద్దలు చెప్పారు. తేలిక మార్గం ఏమిటంటే వీడికి పెట్టచ్చు అని తెలిసేది ఏమిటంటే, మీరు ఏ ఇతర పదార్థమును పట్టుకెళ్ళి వాడికి ఇచ్చినా వాడి దగ్గర ఉండి లేదనవచ్చు, వాడు పుచ్చుకున్నాక పాడు చేయవచ్చు లేదా దాచిపెట్టవచ్చు, ఎన్ని ఉన్నా లేనివాడిలా కనపడవచ్చు, కానీ పుచ్చుకున్న తర్వాత ఇది నాకు సరిపోదనడానికి వీలు లేనిది, వాడికి సరిపోయిందని ప్రకటముగా తెలిసేది ఆ భోజనం పెట్టడం. అన్నం పెట్టు, వాడు తినుంటే తినగలడా? వాడు తినని వాడైతే తింటాడు, అమ్మ బాబాయ్ మళ్ళీ దొరుకుతుందని 10 రోజులకి సరిపడ తినగలడా? కడుపు నిండే వరకు తినగలడు. తిన్న తర్వాత బ్రేవమని ఈశ్వరుడే చెప్పేస్తాడు వాడి కడుపు నిండిపోయిందని. ఇప్పుడు పాత్రుడు దొరకలా నీకు? ఎందుకు దొరకలా? ఆకలి ఉన్నవారు 10 మందికి ఇక్కడ అన్నము పెట్టబడును, వాడికి అన్నం పెట్టు. ఆకలి తీర్చానా లేదా అది ప్రధానం అక్కడ. అక్కడ ఏమన్నప్పుడు వాడు దొంగ అయ్యి ఉంటే ఓ ప్రశ్న. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తానండి, చూడండి.
దొంగవాడైనా కూడా వాడి శరీరము నిలబడకపోతే మరణిస్తాడా మరణించడా? ఒక ప్రాణమును నిలబెట్టడం కన్నా గొప్ప విషయం ఇంకోటి లేదు. అందుకని అన్నం పెట్టి నీకు దోషం రాలా. అన్నం పరబ్రహ్మస్వరూపం. అందుకే అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న. అక్కర్లేని వాడికి చెందదు, వాడు దాచుకోవడానికి ఉండదు, వాడి తృప్తి వరకు వాడు తింటాడు. హాయిగా నువ్వు పెట్టవచ్చు. ఇందులో కూడా నీకు అనుమానం ఉంటే దేవాలయ వ్యవస్థ అందుకు వచ్చింది. సమాజము వ్యక్తిగతంగా ఏది పొందలేదో దాన్నంతటినీ కూడా వ్యవస్థీకృతం ఏది చేస్తుందంటే దేవాలయం చేస్తుంది. మీకు ఉదాహరణ చెప్పాలంటే అందరూ పట్టుకెళ్ళి తలకో 10 రూపాయలు హుండీలో వేశారు. ఇప్పుడు ఆ హుండీలో కొంత ద్రవ్యం వచ్చింది. దేవాలయంలో కూర్చుని ఏం చేస్తారు? అరే రామాయణ భారతాలు ఎప్పుడైనా ప్రసంగాలు జరుగుతుంటే ఈ ప్రాంగణం మీద చటుక్కున చినుకు పడితే పాపం తడిసిపోతున్నారే, అప్పుడు అర్ధంతరంగా ఉపన్యాసం ఆపవలసి వస్తోంది, ఆచ్ఛాదన మంటపాన్ని నిర్మాణం చేద్దాం. ఆ దేవాలయం నుంచి ఈ దేవాలయం వరకు ఆచ్ఛాదన మంటపం వేద్దాం. ఉక్క పెడితే ఇబ్బంది పడుతున్నారే, చక్కగా ఫ్యాన్లు వేద్దాం. వీళ్ళందరికీ సాయంకాలం వెళ్ళిపోయేటప్పుడు ఇంత ప్రసాదం తిని వెళ్ళడానికి 2 గంటలు కూర్చుని వెడుతున్నారు కాబట్టి ఇంటికెళ్ళి తినే వరకు ఉపశాంతి, భగవద్ అనుగ్రహం, కాస్త ప్రసాదం పెడదాం. ఇంకా డబ్బు వచ్చింది. దేవాలయంలో భగవంతుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని దొన్నెల్లో పెట్టి పులిహార మధ్యాహ్నం 12 గంటలకి ప్రతిరోజు 100 మందికి ఇద్దాం. ఇప్పుడు అది ప్రసాదం, దేవాలయంలో భగవంతుడికి అర్పణ చేసింది. అది తిన్నవాడి మనసు మారేటట్టు భగవంతుడే చూసుకుంటాడు, ఇక నీకు సంబంధం లేదు. తేలిక మార్గం ఏమిటంటే ఒక దేవాలయంలో హుండీలో వేయి. అందుకొచ్చింది దేవాలయ వ్యవస్థ. నువ్వు ఒక్కడివి చేయలేనివి, నువ్వు ఒక్కడివి చూడలేనివి దేవాలయంలో చేసి నువ్వు చూడడానికి అర్హత కల్పిస్తారు. నేనున్నాననుకోండి, నా పూజామందిరంలో అంగుష్టమాత్ర విగ్రహం పెట్టాలి తప్ప అంతకన్నా పెద్దది పెట్టకూడదు. నా బొటనవేలు ఎంత ఉంటుందో మా ఇంట్లో విగ్రహాలు అంతే ఉండాలి పూజామందిరంలో, అంతకన్నా పెద్ద ఉండకూడదు. ఏ యజమాని అయితే మీరు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు నా బొటనవేలు సైజు అడగకూడదు. ఈ మీ ఇంటి యజమాని పొటనవేలు ఎంత ఉంటుందో అంత, ఎందుకంటే సరిగ్గా అర్థం చేసుకోకపోతే లేనిపోరు గొడవలు వస్తాయి. అక్కడి నుంచి మా ఇంటికి వచ్చి మీ బొటనవేలు ఒకసారి చూపించండి అంటే ఏ ఇంటి యజమాని బొటనవేలంత విగ్రహం ఆ ఇంటి యజమాని పూజామందిరంలో ఉండాలి. ఇప్పుడు కిరీటం పెట్టాలని ఉంది, కోట్లు ఉన్నాయి, పెట్టగలవా కిరీటం? 11x7 పంచ గండబేరున్న అంచు ఉన్నది కట్టాలనిపించింది, కట్టగలవా? సరిగంచు పట్టు చీర కట్టాలనిపించింది, కట్టగలవా? మువ్వల వడ్డాణం చేయించగలవు, పెట్టాలనిపించింది అమ్మవారికి, పెట్టగలవా? కానీ అందరం కలిసి ఇంటికో పువ్వు అయితే ఈశ్వరుడికో మాల అందరం పట్టుకొచ్చి ఇక్కడ హుండీలో వేశాం. వేసి అయ్యా స్వామివారు ఫలానా సువర్ణ యజ్ఞోపవీతం వేసుకుంటే చూడాలని ఉంది, ఇంట్లో ఎప్పుడు సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి అని 2 అక్షతలు వేస్తున్నా. ఇదిగో మేమందరం కలిసి స్వామివారికి సువర్ణ యజ్ఞోపవీతం కోసం సమర్పిస్తున్నాం, మీరు ఫలానా రోజున స్వామికి సువర్ణ యజ్ఞోపవీతం వేయండి, మేము చూస్తాం అన్నారు. ఇప్పుడు దాంతో సువర్ణ యజ్ఞోపవీతాలని చేయించి స్వామివారికి అలంకారం చేశారు. ఇంట్లో తీరని కోరిక ఇక్కడ తీరింది, అందరూ సంతోషిస్తారు. ఇంతమంది నా బిడ్డలందరూ కలిసి తలకొక 1 రూపాయి ఎవడు 1000 ఇచ్చాడో ఎవడు 1 రూపాయి ఇచ్చాడో తెలియక్కర్లేదు, అందరిది అందులో పడే ఆ డబ్బెళ్ళి యజ్ఞోపవీతం అయింది. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు పెద్ద పెద్ద విరాళాలు అంగీకరించేవారు కాదు. ఏదైనా పెద్ద కార్యం చేస్తుంటే ఆయన పెద్ద కార్యాన్ని సంకల్పం చేసినప్పుడు దానికి తగినంత ద్రవ్యాన్ని మేము ఇచ్చేస్తామని ఎవరైనా ఐశ్వర్యవంతులు ఒక్కరే ముందుకొచ్చినా ఆయన పుచ్చుకునేవారు కాదు. అందరినీ కూడా మీకు తోచింది వేయమనేవారు. ఆఖరికి వేదసభ చేసి బ్రాహ్మణులకు సువర్ణ కుండలాలు ఇవ్వవలసి వస్తే ఎవరికి తోచింది వాళ్ళని వేయమంటే స్వామివారి యొక్క మీద నమ్మకంతో చెవి పోగులు తీసేశారు, గాజులు తీసేశారు, ఉంగరాలు తీసేశారు, వేసేశారు, కరిగించి హస్తాభరణాలు కుండలాలు తీయించి వేద విద్వాంసులకు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఇచ్చేశారు. ఆయన జీవితంలో ఆయన దాచుకున్నది ఏదో తెలుసా? ఒక పోస్టు కార్డు. ఆయన ఒకప్పుడు శాస్త్రసభ చేస్తుంటే చెన్నై నుంచి వచ్చి కాంచీపురంలో కాంచీ మఠంలో డబ్బిస్తే అది దారి ఖర్చులకే సరిపోతుంది. కష్టపడి రిక్షా తొక్కే వ్యక్తి నేను కంచి వస్తే ఈ డబ్బు ఇవ్వలేను, అందుకని రాకుండా మనీ ఆర్డర్ చేస్తున్నానని రాయించి వేలుముద్ర వేసి పంపించాడు.
ఏదో 5 రూపాయలో 3 రూపాయలో ఆ మనీ ఆర్డర్ రసీదు దాచి అందరికి చూపించేవారైనా నన్ను నమ్మి ఒక చెమట పట్టిన వ్యక్తి పంపిన డబ్బు అని అంతేగాని ఎవరో కోట్లు ఉన్నటువంటి వాళ్ళకు ఒక్కళ్ళకే ఇవ్వడం అలాంటి వాళ్ళని లోపల గదుల్లో కూర్చోబెట్టి మాట్లాడడం అవి రావు మహాస్వామికి అందరి ఉద్ధరణకు ఆయన హేతువయ్యారు అది ఆయన గొప్పతనం కాబట్టి అందరూ కలిసి దేవాలయాన్ని ఆధారం చేసుకుంటారు లేకపోతే ఒక ధార్మిక సంస్థను ఆధారం చేసుకుంటారు చేసుకుని యోగ్యులైన వాళ్ళకి అందేటట్టుగా చూసుకుంటారు ఇప్పుడు వాళ్ళు నమ్మకంతో ఇచ్చారు దాన్ని నిలబెట్టుకోవలసిన పూచి ఎవరికెడుతుంది ఎవరు దేవస్థానాన్ని నడుపుతున్నారో వాళ్ళకెడుతుంది వాళ్ళు అలా సరిగా నిలబెట్టుకోలేకపోయారు అనుకోండి ఆ పాపం అంతా వాళ్ళది తప్ప ఇచ్చిన వాడికి మాత్రం అక్కడతో కృతకృత్యుడైపోయాడు కాబట్టి దేవాలయాన్ని అన్ని కారణాలు దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చారు సనాతన ధర్మంలో దేవాలయ వ్యవస్థ అందుకంత శక్తివంతమై వచ్చింది అంతేకాదు డబ్బు దగ్గరే కాదు నీకు ఏదుందో అది నువ్వు సమర్పణం చేసి పుణ్యం పొందడానికి నాకు ఒంట్లో ఓపిక ఉంది నాలుగు మాటలు చెప్పగలను నాలుగు మాటలు చెప్పాలి ఆయనకి వేదం వచ్చు ఒకడు విన్నాడా లేదా కాదు ఆయన అక్కడ కూర్చుని కాసేపు వేదపారాయణం చెయ్యాలి ఒక ఆవిడికి పాట వచ్చు ఆవిడ కూర్చుని పాట పాడుతుంది ఒక ఆవిడికి నృత్యం వచ్చు పూజ జరిగిన తర్వాత రాజోపచారాల్లో నృత్యం దర్శయామి అన్నప్పుడు ఓ కీర్తనకి నృత్యం చేసింది మీరు ఇప్పటికీ చిదంబరం వెళ్ళండి రాత్రి 10 వరకు నృత్యం అవుతూనే ఉంటుంది వేదిక మీద నటరాజ సభ అని ఆరంగేట్రాలు కూడా చేస్తుంటారు అక్కడ అలా వెళ్ళి నృత్యాలు చేస్తూ ఉంటారు ఇప్పటికీ తమిళనాట అదొక ఉత్తమ సంప్రదాయం సాయంకాలం అయ్యేటప్పటికి ఓ పాట వచ్చిన వాళ్ళు ఓ భజన వచ్చిన వాళ్ళు ఓ నృత్యం వచ్చిన వాళ్ళు గుడికి వెళ్ళిపోయి అది చేస్తూ ఉంటారు తమకున్న కళని పరమేశ్వరుడికి అర్పణం చేస్తారు అందరూ వచ్చి కూర్చుంటారు చూస్తూ ఉంటారు ఒక దేవాలయం 10 వస్తే కలకల కలకల ఆడుతుంది అర్చకుడికి సంతోషంగా ఉంటుంది ఓ 100 భక్తులు వస్తే ఆయన ఎంత శ్రద్ధగా అలంకారం చేసినా చూడడానికి ఒక్కడ రాలేదనుకోండి ఆయన మనసు చిన్నబుచ్చుకుంటుందా చిన్నబుచ్చుకోదా మేము తులసిమాలను పంపించేస్తాం పూలమాలను పంపించేస్తాం మీరేసి మీరు చూసేసి మీరు నీరాజనం ఇచ్చేసుకుని మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటే ఓ 10 వస్తే సంతోషంగా ఉంటుంది గుడికి చేసే మహోపకారం గుడికి వెళ్ళడమే కాబట్టి ఇది ఈ వ్యవస్థలో అంతర్భాగం అవడానికి గుడి అంతర్భాగం అవ్వడానికి ధార్మిక సంస్థలు అంతర్భాగం అవ్వడానికి కారణం ఏమిటి అంటే మనిషి పాత్రత నిరిగి దానం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు కాబట్టి పాడి తప్పకుండబడయు సొమ్ములను అపాత్రులకు ఈగి అపాత్రములకు నీగి ధార్మికంగా సంపాదించడం మొదటి మెట్టు రెండవ మెట్టు పాత్రులైన వాళ్ళకి ఇవ్వడం దానికి తేలిక మార్గం అన్నదానం అని నేను మీకు ప్రతిపాదన చేసి ఉన్నాను అపాత్రులైన వాళ్ళకి ఇవ్వకుండా ఉండడం ఇవి చెయ్యకుండా నేను ధార్మికంగా సంపాదించింది కదా అని ఇవ్వవలసిన వాడికి ఇవ్వకపోయినా ఇవ్వకూడని వాడికి ఇచ్చినా నువ్వు ఇవ్వకూడని వాడికి ఇచ్చేసావు ఇవ్వదగిన వాడు వచ్చినప్పుడు ఇవ్వడానికి లేదు ఇప్పుడు ఏమవుతుందంటే రెండు రకములైన కీడు నీకు సంభవిస్తుంది సుమా ఇచ్చేయడం ప్రధానం కాదు పాత్రత నిరిగి ఇవ్వాలి కాబట్టి పాడి తప్పకుండబడయు సొమ్ములకు అపాత్రములకు నీగి పాత్రములకు పెట్టకునికి ఎనగ ఎట్టన రెండు విధముల కీడు దొడరు ధరణినాథ అలా మనిషి ధర్మంతో ముడివేసుకుని ఆచరణ చేయకపోతే దాని వలన రెండు రకములైన కీడు సంభవిస్తుంది సుమా అర్థ సంబంధంలో అమృతం బ్రహ్మణి వాయుర్మే ప్రాణే శృత ప్రాణో హృదయే హృదయం మయి అహం అమృతే అమృతం బ్రహ్మణి సూర్యో మే చక్షుషి శృత చక్షుర్హృదయే హృదయం మయి అహం అమృతే అమృతం బ్రహ్మణి చంద్రమా మే మనసి శృత మనో హృదయే హృదయం మయి అహం అమృతే అమృతం బ్రహ్మణి దిశో మే శ్రోత్రే శృదా శ్రోత్రకం హృదయే హృదయం మయి అహమృతే ఆపో మే రేతసి శృదా రేతో హృదయే హృదయం